బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు సీఎం. ఈ నేపథ్యంలోనే అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వచ్చే నెల 2న పోలవరం నిర్మాణ పనులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. దీనిపై సమీక్ష కూడా చేయనున్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు నిర్మాణ పనుల షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీని ఈ నేపథ్యంలోనే అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండ లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, డిసెంబర్ 2న అటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రజల సేవనాడిగా ఆయన అభివర్ణిస్తూ కూడా గతంలో ఏదైతే టీడీపీ హయాంలో 72% పనులను పరుగులు పెట్టినటువంటి ఆయన ప్రతి మూడవ సోమవారాన్ని, ప్రతి నెల వచ్చేటువంటి మూడవ సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనులను పరిగెట్టించినటువంటి ఆయన ఆయన హయాంలోనే రేడియల్ గేట్ గాని అలాగే దయాప్రమవాలు తదితర పనులన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం మిగిలిన 28% పనులు పూర్తి చేయడంలో కూడా నిర్లక్ష్యం వ్యవహరించింది. తద్వారా ఏదైతే పోలవరం పూర్తిగా డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. 490 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో మరొకసారి 980 కోట్ల రూపాయల అంచనాలతోటి కొత్త డయాఫ్రమ్ వాల్ ను నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. దానికి ఇప్పుడున్నటువంటి కేంద్రం సానుకూలంగా స్పందించడంతో ఆంధ్రప్రదేశ్ దేవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు మరొకసారి ఊపందుకున్నాయి. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. దీనికి సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎప్పటికప్పుడు పనులను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన పోలవరంలో కూడా పర్యటించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా ఉన్నాయి, దాని షెడ్యూల్ విడుదల చేసేందుకు వచ్చే నెల 2న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు లో చేస్తున్నటువంటి పనుల పురోగతి ఎట్లా ఉంది, అలాగే ఏ ఏ పనులు ఎప్పుడెప్పుడు చేయబోతున్నారు అనేది షెడ్యూల్ కూడా ఆయన అదే రోజు విడుదల చేయనున్నారు. అలాగే అధికారులతో సమీక్ష సమావేశం కూడా అదే రోజు నిర్వహించనున్నారు. అయితే ఎప్పుడు కూడా పోలవరం మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో మాత్రం 72% పనులను పూర్తి చేశారు. మిగిలిన 28% పనులలో కనీసం 5% పనులు కూడా పూర్తి చేయకుండా అటు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో త్వరితగతిన పోలవరాన్ని పూర్తి చేసినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్నటువంటి అది అటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఈ దాహార్థం తీరుస్తుంది. అలాగే ఇటు ఇప్పటికే ఆ పోలవరానికి ముందుగానే పట్టిసీమ ఏర్పాటు చేసి ఇటు కృష్ణా డెల్టాకు సాగునీరు అందించడంతో ప్రతి ఏటా కూడా 1000 కోట్ల రూపాయలు ఆదాయం అర్జిస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే పోలవరం పూర్తయితే గనక మరింత రాష్ట్రానికి సంవత్సరానికి వచ్చి కనీసం 45,000 కోట్ల రూపాయలు ఆదాయం కూడా వచ్చేటువంటి అటువంటి భౌతికరమైనటువంటి ప్రాజెక్ట్ ను గత ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేంద్రంతో పట్టుబట్టి పోలవరానికి అలాగే అమరావతికి కూడా నిధులను ప్రత్యేకంగా రప్పిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే వచ్చే నెల 2న ఆయన పోలవరంలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు గతంలో ఆయన ఎక్కడెక్కడైతే పనులను చేపట్టారో ఆ పనులన్నీ కూడా పరిశీలిస్తారు. అలాగే ఇప్పుడు ఎక్కడైతే డయాఫ్రమ్ వాళ్ళు పాతదైతే పగిలిపోయిందో దాని ప్రాంతంలో మరొకటి కొత్తగా డయాఫ్రమ్ వాళ్ళు కూడా నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి పనులను కూడా ఒక్కొక్కటిగా కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఏ ఏ సమయాల్లో ఏ ఏ పనులు ప్రారంభించబోతున్నారు అనేది ఈ షెడ్యూల్ కూడా ఆయన
డిసెంబర్ 2వ తారీఖున అయితే పోలవరంలోనే ఈ యొక్క షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అటు నీటిపారుదల శాఖ అధికారులన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆయన పర్యటనకు సంబంధించి అటు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ యొక్క ప్రాజెక్టు పనులను పూర్తిగా త్వరితగతిన పూర్తి చేసి ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అందుకు అనుగుణంగా ఈ 2వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు ఘనస్వాగతం పలికేందుకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి పరిస్థితి. ఓకే రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.